జాతీయ చేనేత దినోత్సవానికి ముఖ్యమంత్రి గారు వచ్చేసినందుకు మా అందరి వ్యూవర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టేజి మీద ఆసీనులైన పెద్దలు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా చేనేత ఒక్క సమస్యలు గ్రహించి మీరు జిఎస్టీని మేనిఫెస్టోలో పెట్టి మా చేనేత యొక్క స్థితిగతులు తెలుసుకొని 5% రీఎంబర్స్మెంట్ ఇస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ ఒక్కసారి అందరూ మన చేనేత కార్మికులందరూ కూడా ఇంకొక సమస్య కూడా నెరవేర్చారు సార్. అలాగే 200 యూనిట్స్ మా చేనేత కార్మికులందరికీ మీరు గ్రహించి ఇస్తున్నందుకు మరి ఒక్కసారి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఇంకా సమస్యలు ఉన్నాయి సార్. మాకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో వైవర్ ఇచ్చారు సార్, రుణమాఫీ అండ్ క్యాష్ క్రెడిట్ జీవోగోడ్ ఇష్యూ చేశారు, దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు సార్. అలాగే చేనేత సహకార సంఘాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి సార్. అది మొత్తం కూడా 46 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్. అది ఒక తమ దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు జియో ఇచ్చున్నాం. అది ఇస్తే వీవర్కి స్థితిగతులు మార్చుకొని మా సంఘాలు కూడా అదనంగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నది. చిన్న అమౌంట్ సార్, 46 కోట్లు, రాష్ట్రం మొత్తం కలిపినా కూడా 46 కోట్లు. అది దయించి మీరు మా చేనేత సహకార సంఘాలకి చేయించవలసిందిగా మీకు తెలియ ప్రార్థించుకొని ఉన్నాం సార్. ఇంకొకటి సార్, సంఘాలకి సొంతంగా ఒక్క సైటు ఇప్పటి వరకు ఆ అర్బన్లో ఉన్నాం సార్, మంగళగిరి చిన్న చిన్న గదుల్లో. సొంతంగా పనిచేసుకోవాలంటే ఎవరికి కూడా స్థలాలు లేవు సార్. ఒక కామన్ షెడ్గా పెట్టి వీవర్స్ అందరికీ సంఘాల తరపున ఒక సైట్ ఇప్పించి అందరం కలిసి అక్కడే పనిచేసుకునేట్టు ఆ యొక్క సాయం చేయవలసిందిగా కోరుచు. ఓకే, చీరాల వీవర్స్ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. ఎందుకనగా సార్, 2018లో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరాలు ఇచ్చేశారు సార్. మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కనుల పండగ, పెద్ద పండగ అనమాట. మళ్ళా ఈ రోజున కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్. మా చీరాల ప్రజలంతా వీవర్స్ అంతా ఇవాళ మీకు రుణపడి ఉంటారు సార్. చిన్న దినోత్సవం సందర్భంగా సార్ ఏం లేదు సార్, మన సొసైటీ మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు, యార్న్ సబ్సిడీ వచ్చేవి సార్. ఇప్పుడు క్రితం 5 సంవత్సరాల నుంచి ఏం లేవు సార్. దానికి తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యవస్థ అంతా అతలకుతలంగా ఉన్నారు సార్, దయనీయ స్థితిలో ఉంది సార్. కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు మనవి చేసినదేమంగా మాకు పావలా వడ్డీలు, రుణమాఫీ, మా పావుల వడ్డీలు, మా మార్కెటింగ్ ఇన్సెంటివ్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ప్రకటించున్నారు, ఇస్తున్నారు సార్. అట్లనే మాకు సొసైటీలకు కూడా 0 వడ్డీ, ఇప్పుడు 5% పావుల వడ్డీలు కడుతున్నాం సార్, 0 వడ్డీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్.